హార్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఇప్పటికే ఎన్ని చీకటి కోణాలు బయటపడుతున్నాయో తెలిస్తే ఒళ్ళు గగ్గురు పడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో శవాలతో వ్యాపారం చాలా దరిద్రంగా నీచంగా జరుగుతుంది. అయితే అక్కడ శవాలుగా మారడం కోసం కొంతమంది నీచులు బతికున్న మనుషుల్ని సైతం శవాలుగా మార్చేస్తున్నారు. అయితే రోడ్డు మీద అనాథలుగా కొన ఊపిరిగా పడి ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి శవాలుగా మార్చి వాళ్ళతో వ్యాపారం చేయటమే కాకుండా వాళ్ళ ఎముకలను కొంతమందికి, చర్మాన్ని కొంతమందికి, అవయవాలను మరికొంతమందికి పంపిస్తున్నారు. అంతకన్నా ముందు వాళ్ళు ఆ శవంతో శృంగారం చేస్తున్నారు. అదంతా వీడియో తీసి బంగ్లాదేశ్, పాకిస్తాన్, దుబాయ్ లాంటి విదేశీయులకు పంపిస్తున్నారు. ఎందుకనంటే అక్కడ ఈ నీలి చిత్రాలకు సంబంధించి చాలా అంటే చాలా ఎక్కువగా గిరాకీ ఉండటం వల్లే, అంటే ఒక శవం మీదన, ఒక మృతదేహం మీదన వీళ్ళు దాదాపుగా ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నారు అనేది తెలిస్తే ఒళ్ళు గగ్గురు పడవలసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సాక్ష్యాధారాలు చాలా పకడ్బందీగా దొరికాయి. దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే బయట నుంచునే సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి దాదాపుగా దీని వెనకాల మినిస్టర్లు సైతం ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకనంటే ఎంత పకడ్బందీగా విషయాలను దాచిపెడదాం అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఆర్జికల్ మెడికల్ హాస్పిటల్లో చెత్తను తీసుకెళ్తారు. సాధారణంగా హాస్పిటల్ అంటే చాలా చెత్త ఉంటుంది, అంటే సిరంజిల్ దగ్గర కానీ కొన్ని వందల మంది, వేల మంది పేషెంట్స్కి సంబంధించిన చెత్త ఉంటుంది కదా, ఆ చెత్తలో పెట్టేసేసి వాళ్ళు ఆ మృతదేహాలని వేరే ఊరికి సరఫరా చేయటం, వేరే దేశాలకు కూడా సరఫరా చేయటం జరుగుతుందట. దాంతోపాటుగా ఈ నీలి చిత్రాల వ్యాపారం కూడా జరుగుతుందట. అయితే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఎంతమంది ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ రకంగా మార్చరీలో శృంగార వీడియోలు జరుగుతున్నాయి అనేది మనం ఏం చెప్తాం చెప్పండి. అయితే తీగ లాగితే డొంకంతా కరిదిలినట్టుగా దీని వెనకాల ఒక్కొక్క నిజం బయటపడుతుంటే తిమ్మ తిరిగిపోవాల్సిందే. అయితే ఈ శవాలతో వాళ్ళు మొత్తం అంతా కూడా వీడియో తీసిన తర్వాత ఆ శవానికి సంబంధించిన అవయవాలను ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రేట్ కమ్ముతారు. అంటే లివర్ ఒక అవయవం, కిడ్నీ, కళ్ళు, బ్రెయిన్, ఇంకా బోన్స్, చర్మం, గోల్డ్, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అసలు క్రూర మృగాలు కన్నా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒక ఈ అమ్మాయి చనిపోవటం అనేది మనకి బయటకు కనిపించే ఒక దారుణం, కానీ ఈ అమ్మాయి కేసు ఛేదిస్తున్నప్పుడు సిబిఐ వాళ్ళకి దొరుకుతున్న నేరాలు, దొరుకుతున్న దారుణాలు చూస్తే అసలు ఇది ఒక సముద్రంలో ఆవగింజ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంత వెనకాల ఒక కుంభకోణమే జరుగుతుంది ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో. వీటన్నిటిని కూడా దేశ విదేశాలకు పంపించడం, డబ్బులు తీసుకోవటం, డబ్బులు ఎంతలా దండుకుంటున్నారంటే వాళ్ళు ఒక మనిషి నుంచి దాదాపుగా 1 కోటి రూపాయలు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీటన్నిటిని సిబిఐ వాళ్ళు ఏ రకంగా దర్యాప్తు చేస్తూ నిజాల్లో ఎన్ని రోజుల్లోగా బయటపెడతారనేది వేచి చూడాల్సిందే. కానీ ఖచ్చితంగా అభయకి మాత్రం న్యాయం జరుగుతుందనేది మనం ఈ పురోగతిని బట్టి చూసి అంచనా వేయచ్చు.